ఈ రోజు ఒక స్పెషల్ వీడియో చేస్తున్నానండి అదేంటంటే రుద్వేద్ డయట్ అంటే రుద్వే లెవ్వగానే వాడికి ఫస్ట్ నా మిల్కే ఇస్తాను మదర్ మిల్క్ నేను ఇంకా స్టాప్ చేయలేదు నేను అలా వాడికి సెవెంత్ మంత్ నుంచే నేను ఫుడ్ స్టార్ట్ చేశాను అప్పటిదాకా నేను వాడికి నేను ఫుడ్ అనేది అన్నప్రాస్నం మాయక నేను స్టార్ట్ చేయలేదు చాలా చూసావు మేము తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి జై ధనుష్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేస్తున్నానండి అదేంటంటే రుద్వేద్ డైట్ మీరు అందరూ చాలా డేస్ నుంచి లో అడుగుతూ ఉన్నారు అక్క రుద్వేద్కి మీరు ఏ ఫుడ్ పెడుతున్నారు ఏంటి చెప్పండి అని అండ్ రుద్వేద్ తో పాటు వీడియోస్ అన్నిటికీ మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ రుద్వేద్ అంటే మీ అందరికీ చాలా ఇష్టం అండ్ లవ్ కూడా చూపిస్తున్నారు ఋద్వేద్ కూడా మీకు ఒక పెద్ద లవ్ ఆర్ట్ ఇస్తున్నాడు నుంచి నేను మీ అందరికి ఇస్తున్నాను అంతకన్నా ముందు మీ అందరికి ఒక పెద్ద న్యూస్ చెప్పాలి అదేంటంటే ప్లమ్ వాళ్ళకి ఎయిట్ ఇయర్స్ వచ్చేసింది నేను ఇప్పుడు మీకు ప్లం వాళ్ళ ఎయిత్ యానివర్సరీ సేల్ గురించి చెప్పబోతున్నాను అదేంటంటే జూలై ఫస్ట్ నుంచి జులై ఫోర్త్ వరకు వాళ్ళ అన్ని ప్రొడక్ట్స్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది ప్లం ఎయిత్ యానివర్సరీకి నేను ఏమేమి తీసుకున్నాను ఇప్పుడు మీరు చూడండి నేను వీళ్ళ దగ్గర ఎయిట్ ప్రోడక్ట్స్ని తీసుకున్నాను అందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి గ్రీన్ టీ ఫేస్ వాష్ ఇది వచ్చి ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని ఎందుకంటే ఇది యాక్ని పైన ఫైట్ చేసి మన స్కిన్ని క్లీన్ అండ్ బ్రైట్గా ఉంచుతుంది నెక్స్ట్ వచ్చి నియా సెనిమెట్ సిరమ్ ఇది మన ని బ్రైట్నింగ్ చేస్తుంది అంతేకాకుండా యాక్టివ్ ని స్మూతింగ్ చేసి స్కిన్లో ఉన్న సబ్బం ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చి అవైరుంబా బాడీ మిస్ట్ ఇది చాలాసేపు ఉంటుందండి అంటే లాంగ్ లాస్టింగ్ అన్నమాట అంతేకాకుండా ఇది ట్రావెలింగ్కి ఫ్రెండ్లీ కూడా దీని స్మెల్ ఫ్రూట్ కాక్టైల్ చాలా బాగుంటుంది సల్ఫేట్ ఫ్రీ సోప్ ఫ్రీ అండ్ ని డ్రై అవ్వకుండా స్కిన్ని మంచిగా క్లెన్సింగ్ చేస్తుంది నెక్స్ట్ వచ్చి టీ ట్రీ స్కాల్ప్ సిరప్ ఇది వచ్చి ని క్రియేట్ చేస్తూ ఫంగస్ పైన ఫైట్ చేసి రూట్ నుంచి క్లియర్ గా తీసిస్తుంది నెక్స్ట్ వచ్చి ఐస్ వేర్ కాజల్ కాజలే కాదండి కాజల్ అండ్ ఐలైనర్ కూడా అండ్ స్మూత్ టెక్స్చర్ ని కూడా ఇస్తుంది అంతేకాకుండా వాటర్ ప్రూఫ్ అండ్ స్మచ్ ప్రూఫ్ నెక్స్ట్ వచ్చి మ్యాటీ లిక్విడ్ లిప్స్టిక్ ఇది మ్యాటీ ఫినిషింగ్ ఇస్తుంది మర్చ్ ప్రూఫ్ అండ్ లిక్విడ్ లిప్ స్టిక్ కూడా అండ్ ఇది ఐలీ పిగ్మెంటెడ్ అండ్ లైట్ వెయిట్ కూడా నెక్స్ట్ వచ్చి టీ ట్రీ షాంపూ ఇది డాండ్రఫ్ తో ఫైట్ చేస్తుంది మన హెయిర్ లో ఉన్న మాయిశ్చర్ ని మెయింటైన్ చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నా కూపన్ కోడ్ మీరు యూజ్ చేస్తే మీ అందరికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు వెంటనే వెళ్ళి షాపింగ్ చేయండి సో ఇప్పుడు ఫస్ట్ నేను ఎలా స్టార్ట్ చేస్తాను అంటే రుద్వర్లు లెవ్వగానే వాడికి ఫస్ట్ నా మిల్కే ఇస్తాను మదర్ మిల్క్ నేను ఇంకా స్టాప్ చేయలేదు నేను పౌడర్ మిల్క్ అని నేను వాడట్లేదు కాబట్టి నేను నా మిల్కే ఇస్తాను తర్వాత వాడు ఆడుకుంటూ ఉంటాడు వెంటనే తినిపించును అంటే పిల్లలు లేవగానే తిన్ను అని ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు వాళ్ళని కూడా కాసేపు వదిలేయాలి సో వాడు ఆడుతున్నప్పుడు నేను కిచెన్కి వచ్చి వాడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను రాగి సరి ఇస్తాను ఈ రాగి సరి వచ్చి నాకు మా మమ్మీ నేపించారు ఎలా అంటే ఇది బ్యాంగ్లూరు సైడ్ డిఫరెంట్గా ఉంటుంది ఇది ఎలా చేశారంటే ఇలా ఉంటుంది ఫస్ట్ పౌడరు రాగి పౌడర్ ఇంతే కాదు ఎక్కువ ఉంది నేను అంటే గాలి వెళ్తే ఇదైపోతుందని ఇలా చిన్న బాక్స్లో పెట్టుకుంటుంటాను ఇంకొక పెద్ద బాక్స్లో ఉంది యాక్చువల్లీ ఇది హైదరాబాద్లో పౌడర్ చేయరు ఎందుకంటే ఇందులో ఏమేమి వేశానని నేను చెప్తాను చేస్తూ చేస్తూ చెప్పేస్తాను అప్పుడు ఈజీ అయిపోతుంది సో దీంతో పాటు నేను బెల్లంని నానపెట్టుకున్నాను అంటే స్వీట్నెస్ కోసం కొంతమంది సాల్ట్ వేసుకుంటారు కానీ నేను బెల్లంతో స్వీట్గా ఉంటుంది పిల్లలకి నచ్చుతుంది అండ్ బెల్లం ఐరన్ కూడా డైజెషన్ బాగుంటుందని నేను బెల్లం తీసుకున్నాను సో ఇలా మార్నింగ్ టైము బెల్లంని నాన్పెట్టుకున్నాక రాగిని త్రీ స్పూన్స్ దాన్ని వేసుకుంటాను ఎందుకంటే రాగి అనేది మనకి ఎక్కడ బాల్ అవ్వకూడదు ఇలా వేసుకున్నాక నేను దాన్ని ఇలా స్మాష్ చేసుకుంటాను వాటర్తో బా బాల్ లేకుండా నీట్గా అవుతుందని నిజంగా రాగి అనేది పిల్లలకి చాలా మంచిందండి బలం ఇస్తుంది ఇది ఉప్తి రాగి కాదు రాగితో పాటు వీట్ అంతే గోధి అంటాడు కన్నడలో వీట్ ఉంటుంది వీట్ పౌడర్ కాదు వీట్ తర్వాత పెసరుపప్పు ఉంది తర్వాత డ్రై ఫ్రూట్స్ వచ్చి వాల్నట్స్ వేసాము కాజు వేసాము బాదం వేసాము డేట్స్ వేయలేదు డేట్స్ అనేది అంటుకుంటుందని డేట్స్ వేయలేదు అండ్ పిస్తా ఉంది ఇందులో తర్వాత రైస్ ఉంది తర్వాత మెంతి అంటే ఎలా ఆర్డర్లో చెప్తాను రాగిని బాగా వాష్ చేసుకోవాలి గోధిని వాష్ అక్కర్లేదు రైస్ని కూడా బాగా వాష్ చేసుకోవాలి తర్వాత ఆరు పెట్టాలి ఆరు పెట్టాక ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి తర్వాత పీనట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి పెసరుపప్పుని కూడా ఫ్రై చేసుకోవాలి అన్నీ కలుపుకోవాలి ఈ పప్పు పీనట్స్ అండ్ రైస్ గోధి మెంత్యా అండ్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఓన్లీ బాదం కాజు పిస్తా వాల్నట్స్ ఇంతే వేశాను డేట్స్ వేయలేదు అంజీర్ వేయలేదు ఎందుకంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అంజీర్ ఇవ్వకూడదు అమ్మి అంజీర్ ఇప్పుడు ఇవ్వట్లేదు డేట్స్ నేను సపరేట్గా ఇస్తాను అంటే ఇప్పుడు ఈ ఫుడ్లో అయితే ఇవ్వట్లేదు నేను రుద్వ్వేదికి టెన్త్ మంత్ వరకు ఒకలా ఫుడ్ ఇచ్చాను అది కూడా చెప్తాను మీకు అప్పుడు నేను రాగి ఇవ్వలేదు డైజెషన్కి రాగి కొంచెం అవ్వదు డాక్టరే చెప్పారు నాకు ఇప్పుడే రాగి వద్దు అంటే నేను రాగి సజెషన్ తీసుకోలేదు అప్పుడు నేను వాడికి అటుకులు యాపిల్ పేర్ ఇవన్నీ తీసుకునేదాన్ని పపాయ అయితే నేను తీసుకోలేదు పపాయ అనేది పిల్లలకి లెవెంత్ టెన్త్ మంత్ వచ్చేదాకా యూజ్ చేయకండి ఎక్సెస్ ఆఫ్ హీట్ అండ్ త్వరగా డైజెషన్ అవ్వదు వాళ్ళకి స్టమక్ పెయిన్ వస్తుంది అందుకే వాళ్ళు ఏడుస్తారు నాకు తెలియక సిక్స్ మంత్స్లోనే పపాయ తినిపించేశాను కొంచెం స్మాష్ చేసి అంటే ఏమంటారంటే మనం ఏమంటాము అన్న ప్రశ్న అవ్వగానే వాళ్ళకి ఫుడ్ స్టార్ట్ చేయాలనుకుంటాం కదా అలా నేను కూడా స్టార్ట్ చేశాను కానీ నేను వాడికి పపాయ క్యారెట్ ఇవన్నీ వెంటనే పెట్టేసాను స్మాష్ చేసి అంటే బాయిల్ చేసే పెట్టాను కానీ పెట్టకూడదు అంట నాకు తెలియలేదు పెట్టేశాక వాడికి స్టమక్ పెయిన్ చాలా వచ్చింది ఫస్ట్ టైం వాడు అలా ఏడిచింది నేను చూస్తాను నాకు చాలా ఏడుపు వచ్చి మా డాక్టర్ మీ అందరికీ తెలుసు ఫ్యామిలీ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళాక డాక్టర్ చెప్పారు లేదు పిల్లలకి డైజెషన్ అనేది ఫుల్ కంప్లీట్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి సెవెంత్ మంత్ రన్నింగ్లో వాళ్ళకి మనం ఫుడ్ కానీ వాటర్ కానీ స్టార్ట్ చేయాలి నేను ఇలా రెఫర్ చేస్తాను అని చెప్పారు నేనైతే నేను ఆయనే ఫాలో అయ్యాను డైటిషియన్ డాక్టర్ వచ్చి డాక్టర్ బృందా గారు ఆమె చెప్పినట్టు కూడా ఫుడ్ ఫాలో అయ్యాను నేను అప్పుడే మీరు కూడా ప్లీజ్ మీరు ఏదో పిల్లలు తినేస్తున్నారు తినిపించాలి అని ఫోర్స్ చేయకండి పిల్లలు వాళ్ళు చెప్పడానికి రాదు కదా ఏడుస్తారు ఏడ్చగానే మీరు ఏమనుకుంటారు ఓ ఏదో పడ్డాడేమో ఏదో డ్రెస్ అన్కంఫర్టబుల్ అలా ఫీల్ అవుతారు కానీ వాళ్ళ లోపల స్టమక్ వాళ్ళకి ఇది ఉండదు మన పా వాళ్ళు తాగుతారు కాబట్టి అదే చాలా హెల్తీ మన మిల్క్ అనేది వాళ్ళకి చాలా హెల్తీ ఆరోగ్యంగా కూడా ఉంటారు వాళ్ళు ఏదో ఫుడ్ తినిపిస్తే లావైపోతాడు తినిపించాలని ఫోర్స్ చెయ్యకండి వాళ్ళకి ప్రేమతో మనం పాలిచ్చేదే వాళ్ళకి గొప్ప ఫుడ్ అన్నమాట నేను అలా వాడికి సెవెంత్ మంత్ నుంచే నేను ఫుడ్ స్టార్ట్ చేశాను అప్పటిదాకా నేను వాడికి నేను ఫుడ్ అనేది అన్నప్రాస్థనం నేను స్టార్ట్ చేయలేదు ఆ తర్వాత నేను ఫ్రూట్స్ అటుకులు ఓట్స్ ఇలా ఇస్తూ వచ్చాను ఇప్పుడు నేను వాడికి టెన్త్ మంత్ నుంచి ఇలా రాగిసరి రైస్ ఇలా స్టార్ట్ చేస్తాను అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ అయితే ఇలా ఇస్తాను ఆఫ్టర్నూన్ రైస్ సో అది కూడా నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చెప్తాను ఎందుకు ఇలా తిప్పుతున్నానంటే చెప్పాను కదా ఇందాకలే బాల్ రాకూడదు సాఫ్ట్గా ఉండాలి పిల్లలు కదా వాళ్ళకి ఈజీగా వెళ్ళడానికి కోసం ఇలా నేను కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను గట్టిగా అయిపోతుంది అని ఇది వచ్చి నాకు మా జ్యోతి అక్క బ్యాంగ్లూరులో వాళ్ళ అత్తయ్య గారితో చేయించుకొని వచ్చింది పౌడరు వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే హైదరాబాద్లో చేయరు కాబట్టి మమ్మీకి ఇక్కడ చేయించడానికి అవ్వలేదు మమ్మీ జ్యోతి అక్కకి చెప్పి జ్యోతి అక్క వాళ్ళ అత్తయ్యకి చెప్పి వాళ్ళ అత్తయ్య గారు చేసి పంపించారు ఒక టెన్ కేజీ పౌడర్ చేయించుకొని వచ్చింది జ్యోతి సో మీరు కూడా ఇది ఇవ్వండి చాలా మంచి ఫుడ్ పిల్లలకి సో రాగి రాగిసారి అయిపోయింది చూసారా ఎంత స్మూత్గా ఉంది ఇలా ఉండాలి చేసినప్పుడు చూసుకోండి ఎక్కడైనా బాల్ వస్తే మాత్రం తినిపించకండి అండ్ ఫాస్ట్ కూడా అయిపోతుంది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కొన్నిసారి నైట్ టైం కూడా లేట్ అయిపోతే నేను వాడికి రాగిసారీనే చేసేస్తాను ఎందుకంటే ఇదే చాలా హెల్త్కి బలం అనేసి ఇప్పుడు వాడికి నేను తినిపిస్తాను చెప్పాలందరికీ సో ఫైనల్లీ రుద్వేద్ ఫుడ్ అయిపోయింది మీకు ఇంకొకటి చెప్పలేదు ఇది అయిపోయాక నేను నెయ్యి వేస్తాను గీ పాటు గీ వేయాలి గీ వేసి మిక్స్ చేయాలి మీకోసం చూపించాలని నేను గీ వేసుకొని అలాగే తీసుకొచ్చాను ఇలా మిక్స్ చేసుకుంటాను నాకు ఇది చాలా ఇష్టం అండి ఇలా వేడి ఉన్నప్పుడు వాడు తినిపించాలన్నప్పుడు ఇక్కడ నేను వాటర్ వేసుకుంటాను అప్పుడు వేడి కొంచెం త్వరగా చల్లారిపోతుందని నేను వచ్చేదాకా డాడీ మమ్మీతో ఆడుకుంటూ ఉన్నాడు మీకు తెలుసు పిల్లలకి ఫుడ్ తినిపించడం ఎంత కష్టం అని ఎంత అల్లరిగా ఉంటుందని అందుకే వీళ్ళిద్దరినీ కూడా కూర్చోపెట్టుకుంటాను నాతో పాటు ఆడించుకొని వాడికి తినిపిస్తాను అందరు పిల్లలు అల్లరి తెలుసుకోండి కొంచెం ఎక్కువ అల్లరి చేస్తాడు ఫుడ్ తిన్నాను అనేసి నాకు ఒక సర్కస్ అని వచ్చి నాకు అటు తిప్పి ఇటు తిప్పి సర్కస్ లా చేస్తూ ఉంటాడు ఇదిగోండి అప్పుడే స్టార్ట్ అయిపోయింది సో పౌడర్ చేయడానికి రాగి గోధి అని ఎంతెంత తీసుకోవాలని నేను చెప్పలేదు సో రాగి వచ్చి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకోవాలి గోధి వచ్చి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకోవాలి రైస్ పీనట్స్ అండ్ పెసరుపప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది మెంతి కొంచెమే చేదు రాకూడదు అని ఇంకా డ్రై ఫ్రూట్స్కి వస్తే అన్నీ వన్ ఫిఫ్టీ గ్రామ్ తీసుకోండి సో అన్నీ పౌడర్ అయ్యాక ఇందాకే చూపించాను కదా జస్ట్ త్రీ స్పూన్స్ అంటే మీ పిల్లలకి త్రీ స్పూన్స్ కూడా వాళ్ళకి సరిపోవట్లేదు ఆకలిస్తుందంటే త్రీ అండ్ హాఫ్ దీనిపైన ఎక్కువ పెట్టకండి వాళ్ళు తిన్నా ఫాస్ట్గా టేస్టీగా ఉంటుందని తింటారు కానీ ఎక్కువ పెడితే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది మినిమం టూ అండ్ హాఫ్ స్పూన్ లేదా త్రీ స్పూన్ అంతే చాలు పిల్లలకి వాళ్ళ స్టమక్ ఫుల్ అయిపోతుంది వాడికి నా మైక్ మీద కళ్ళు నో నో అదిగోండి ఇదే అల్లరి నాకు ఇది కరెక్ట్ అల్వా నన్ను రాగి సరిది ఓకే మళ్ళీ మమ్మీని అడిగాను నేను ఎందుకంటే మమ్మీ కదా చేసిచ్చా వాడు ఫ్రెండ్ పాండ అంటే వాడు చాలా ఇష్టం దాంతో పాటు ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ల ఓపన్యోత్

ఎప్పుడు ని ఆపేస్తాను కావాలంటే మళ్ళీ టూ అవర్స్ అయ్యాక వాడికి ఫ్రూట్ ఇస్తాను లేదా ఫ్రూట్ జ్యూస్ చేసి ఇస్తాను ఎక్కువ పిల్లలకి ఫోర్స్ చెయ్యకండి ఫుడ్ తిను తిను అనేసి వాళ్ళు ఎంత తింటారో అంతే ఆపేసేయండి అదే బెస్ట్ హ్యాపీ వాళ్ళు సో రుద్వేదికి తినిపించాలంటే చాలా టైం పడుతుంది అంటే లైక్ వన్ అవర్ తీసుకుంటుంది వాడు ఇలా ఆడుతూ ఆడుతూ అలాగ లేట్ అయిపోతుంది కాబట్టి వాడికి నేను తినిపించేస్తాను మీ అందరికీ వాడికి లంచ్ ఏం పెడతాననేది ఇప్పుడు చూపిస్తాను సో ఇంతసేపు పట్టిందండి ఎంతసేపు పట్టిందంటే వాడు తినిపించలోగా మా మమ్మీ వచ్చి వాడు లంచ్ కూడా రెడీ చేసేసారు సో వాడు లంచ్కి అయితే నేను రైస్ తినిపిస్తాను వైట్ రైస్ బ్రౌన్ రైస్ కూడా యూస్ చేయొచ్చు నేను టైమ్స్ బ్రౌన్ రైస్కి వెళ్తాను అంటే వాడికి బోర్ కొట్టకూడదు ఫుడ్ అనేసి నేను మారుస్తూ ఉంటాను ఈరోజైతే వైట్ రైస్ వైట్ రైస్ వచ్చి టూ స్పూన్స్ తీసుకుంటాను దాంతోపాటు పెసరుపప్పు ఒక స్పూను మార్నింగే నాన్ పెట్టేసుకుంటాను నేను వాడికి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడే టూ స్పూన్స్ రైస్ ఒక స్పూను పెసరపప్పు ఒక బౌల్లో పెట్టి నాన్ పెట్టేస్తా ఎందుకంటే మమ్మీ చెప్పారు అలా నాన్ పెట్టడం వల్ల స్మూత్గా అవుతుంది పిల్లలకి సాఫ్ట్గా ఉంటుంది తినడానికి అని నేను అలా నాన్ పెట్టుకుంటాను దాంతోపాటు వెజిటేబుల్స్ అనేది రోజు ఒకటే పెట్టాను నేను మనం ఎలా పలావ్ టొమాటో రైస్ డిఫరెంట్గా తినాలనుకుంటాము అలాగే వాడికి నేను లంచ్ టైంలో ఒకరోజు పాలక్ వేస్తాను ఒకరోజు బీన్స్ వేస్తాను ఒకరోజు క్యారెట్ అండ్ బీన్స్ మిక్స్ చేస్తాను కొన్నిసారి ఏం చేస్తానంటే ఉత్తి పాలక్ చేస్తాను అండ్ గ్రీన్ పప్పు వస్తుంది కదా ఆ పెసరుపప్పు కూడా నేను పాలక్ అది రైస్ ఇలా మిక్స్ చేస్తాను ఈరోజు వచ్చి ఈ పెసరపప్పు పెట్టాను ఈరోజు ఏం చేస్తానంటే రైస్ పెసరపప్పు టమాటో పాలక్ అండ్ క్యారెట్ అంటే లైక్ పులావ్లాగా చేశాను స్పెషల్గా పాలు కూడా అయ్యో ఒకటే మమ్మీ తినిపిస్తుంది టేస్ట్ అనకూడదని ఇప్పుడు వాడికి సాల్ట్ స్టార్ట్ చేశాను ఇంతకు అయితే నేను సాల్ట్ వేసేదాన్ని కాదు దాంతో పాటు స్వీటే అంటే డేట్స్ వేసేదాన్ని రైస్తో పాటు స్వీట్ పొంగల్లాగా తినిపించేదాన్ని ఇప్పుడు వచ్చి సాల్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి దాంతో నేను డేట్స్ వేయలేదు సో విజువల్ అయితే అయిపోయింది అది ఎలా ఉంది అనేది మీకు అవుట్పుట్ ఇప్పుడు చూపిస్తాను అయ్యో ఇంతగా చెప్పడం మర్చి ను రుద్వత్ తిన్నాక మిగిలింది ఏం చేస్తాను అనుకుంటున్నారా అది నేనే తింటాను ఏం లేదు చేస్తున్నప్పుడే కొంచెం ఎక్కువ చేసేస్తాను ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమందరూ చిన్నప్పుడు మమ్మీ ఇదే తినిపించారంట అందుకే వాడికి తినిపిస్తూ ఉంటాను కదా వాడిది ఇంకా తిన్నాక మిగిలిపోతుంది కదా నాకు తెలుసు మిగులుతుందని దాన్ని నేను తినేస్తాను ఇది రైస్ కూడా అంతే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను ఇది కూడా నేను అలాగే చేస్తాను రుద్వే తిన్నాక మిగిలింది నేనే తింటాం ఇదిగోండి రెడీ అయిపోయింది సో దీంట్లో అన్నీ ఉన్నాయి మీ అందరికీ తెలుసు పాలకు మంచిది క్యారెట్ మంచిది అండ్ టొమాటో కూడా మంచిది పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేయాలి మన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాళ్ళు వన్ ఇయర్ అయ్యాక అన్నీ వాళ్ళకి అలవాటు అవుతుంది వాడు తింటూ తింటూ వాడు ఫుడ్ కూడా హ్యాండ్తో టచ్ చేస్తాడు వాళ్ళకి ఆ స్పర్శం కూడా తెలియాలి ఇప్పుడు రైస్ అయితే నేనే చేతితో తినిపిస్తాను వాడికి సో ఇలా అయిపోయాక స్మాష్ చేసుకుంటాను సో ఇలా మిక్సీలో తీసుకొని స్మాష్ చేసుకుంటాను నేను ఎక్కువ స్మాష్ కాకుండా అది కూడా చూపిస్తాను మీకు ఎంతవరకు నేను స్మాష్ చేస్తానని ఇది మిక్సీ వాడు కోసమే ఇలా సపరేట్గా పెట్టేసుకున్నాను దీంట్లో నేను వేరేమీ గ్రైండ్ చేయను ఇంతే యాక్చువల్లీ టు స్పూన్తో కూడా మనం చేసుకోవచ్చు అంతగా అవ్వదు అవ్వలేదు అనుకోండి అప్పుడు వాళ్ళకి అంటే క్యారెట్ ఉంది క్యారెట్ లేకపోతే స్పూన్తోనే చేసేస్తాను క్యారెట్ అనేది అంతగా బాగా స్మాష్ అవ్వదు అందుకే ఇలా స్మాష్ అయిపోయింది సో వాడు బౌల్కి తీసుకొని వాడు లంచ్ ఎలా తినిపిస్తాడు మళ్ళీ నన్ను సర్కస్ ఎలా పట్టిస్తాడని చూపిస్తాను డాడీ మమ్మీ లంచ్ చేసి ఇప్పుడే రిలాక్స్ అవుతున్నారు ఇంకా వాడికి నాది కూడా లంచ్ అయిపోయింది ఇప్పుడు ఋద్వేద్కి తినిపించాలి అదిగోండి ఆడుతున్నాడు కూర్చొని అన్నీ అలా అలా విసరిస్తున్నాడు మొత్తం ఫుడ్ అమ్మ ఫుడ్ ఎస్ అమ్మ అమ్మ దా వాడికి అమ్మం కాదు నా చేతిలో ఉన్న బాండ్ రుద్వేద్ వాడి పేరు వాడే చెప్పుకుంటున్నాడు రుద్వేద్ ఋద్వేద్ అమ్మ కిష్ అమ్మ కిష్ రోజు అమ్మ కిస్ అమ్మ కిష్ వాడి కిస్ అంటే ఇష్టం నాకే పెడతాడు ఎక్కువ నాకు మంజు అత్త అనికి అప్పుడప్పుడు అడిగినప్పుడు లవ్ అయినప్పుడు హాకి పెడతాడు మా డాడీ మమ్మీ కూడా చాలా తక్కువ చాలా సతాయిస్తాడు పెట్టడానికి ఇట్రా అదిగోండి పారిపోతున్నాడు వాడనక నేను ఇలా జార్కొండ జార్ఖండ్ రావాలి అందుకే నేను ఇలాంటి బౌల్ తీసుకున్నాను ఇలా పెట్టేసుకుంటే బౌల్ అసలు కదలదు వీడు మాత్రం వెళ్ళిపోతూ ఉంటాడు అమ్మా డాన్స్ బాలా బాలచ్చి బాలా 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 తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా బాలా బాలా అంటే చాలా ఇష్టము అది ఇంకా చాలా సాంగ్స్ అలా టీవీలో పెట్టి సెట్ చేసేసుకున్నాను ఆ పాటలన్నీ చూసుకుంటే రుద్ర గుడ్ బాయ్ లాగ్ అమ్మో తినోళ్ళమ్మో ఇలా కూర్చోపెట్టుకోవాలి బొమ్మల్ని ఎందుకు అంటే వీళ్ళు కూడా ఒక్కొక్క స్పూన్ పెడుతున్నానని చెప్తాను అప్పుడు రుద్ర తింటాడు లంచ్ని ఇదిగోండి ఇలా పిల్లలకి మా వాటర్ బాటిల్ ఇదిగో పట్టుకో ఇదిగో 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 అలా నేను సౌండ్ ఇస్తున్నాను ఇప్పుడు రుద్వేద్ ఇదిగో బాల బాలా తర్వాత ఇంకే బాట హా బింజీవు గుడ్ బై అమ్మా నెక్స్ట్ ఇదిగో ఇప్పుడు పాండ పాండ తినిపిద్దాం పాండ పాండ తినేసింది ఇప్పుడు రుద్వేద్ సో అలా పిల్లలకి మనం చూపించాలి వాళ్ళకి ఇష్టమైన టాయ్స్కి అమ్మ తినిపించాను కన్నా పాండక్ తినిపించా టెడ్డిబేర్ తినిపించా అలా ఆడిస్తూ తినిపిస్తూ ఉంటాను చాలా టైం తీసుకుంటుంది ఏమా వాడు వాటర్ బాటిల్ అంట చూపించుతున్నాడు వాటర్మా ఇది గుర్తాగు నేను ఇలా తీసుకున్నాను త్రీ సిక్స్టీ డిగ్రీ ఎటువైపు నుంచైనా తాగొచ్చు ఇలా అలవాటు చేస్తే వాళ్ళకి గ్లాస్లో తాగడానికి ఈజీగా ఉంటుంది అనేసి అమ్మా ముందు తాగుతున్న వాళ్ళందరికీ చూచారు సో లంచ్ నాకు టైం పడుతుంది అమ్మా ఏమా అమ్మా సో సార్ డిన్నర్ ఇంకా ఏం తినిపిస్తాను డిన్నర్ డైట్ ఏంటి అది కూడా మీకు నేను చూపిస్తాను లంచ్ అయిపోయాక లంచ్ తినేసి వచ్చేస్తాను సో నైట్ డిన్నర్ టైం అయిపోయింది ఎక్కడ రుద్వేదనుకుంటున్నారా సో రుద్వేద్ అయితే పడుకున్నాడు యాక్చువల్లీ టైంలో వాడు పడుకోడు ఆఫ్టర్నూన్ పడుకుంటాడు ఈరోజు కొంచెం ఎక్కువసేపు ఆడాడు అంటే మా డాడీ మమ్మీతో ఆడాడు నాతో ఆడాడు మధ్యాహ్నం ఆడడం వల్ల వాడు చాలా టైర్డ్ అయిపోయి ఇప్పుడే పడుకున్నాడు ఆల్మోస్ట్ ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అయిపోతూ ఉంది అందుకే వాడిని పడుకోపెట్టి నేను డిన్నర్ చేద్దామని వచ్చాను సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను చెప్పేద్దామని మీకు చెప్తున్నాను నేను ఏం చేస్తానంటే నైట్ టైము రాగి రాగిసారి మార్నింగ్ ఏం తినిపిస్తానని చూపించాను కదా అది తినిపిస్తాను కొన్నిసారి రైస్ తినిపిస్తాను అంటే ఒకటే వాడికి ఫుడ్లా ఉండకూడదని నైట్ టైం మారుస్తాను రాగి సరి లేకపోతే రైస్ ఆ వెజిటేబుల్ కూడా నేను ఆలు చెప్పడం మర్చిపోయాను నేను ఆలు కూడా పెడతాను అండ్ స్వీట్ పొటాటా కూడా యూస్ చేస్తాను కొన్నిసారి ఏం చేస్తానంటే రాగి సరి కూడా వాడికి మార్నింగ్ పెట్టిందే నైట్ పెడుతున్నాను అని వాడు ఫేస్ చిన్నగా చేస్తాడు మంచి చూస్తాడు అందుకేం చేస్తానంటే అప్పుడు టూ స్పూన్ తీసుకుంటాను రాగిని త్రీ స్పూన్స్ అన్నాను కదా టూ స్పూన్ తీసుకుంటాను రాగి సరి అన్నీ అయిపోయాక బనానా తీసుకుంటా హాఫ్ బనానా తీసుకొని దాన్ని స్మాష్ చేసేసి స్పూన్తో ఆ రాగి సరికి ఆ బనానాని యాడ్ చేస్తాను దాన్ని కలిపి వాడికి నైట్ డిన్నర్గా అలా పెడతాను లేదంటే రైస్ అండ్ వెజిటేబుల్ మీకు ఇందాకలే చెప్పాను కదా అలా పెడతాను మీరు అన్నొచ్చు ఏంటి మీరు ఇడ్లీ దోశ అన్ని పెట్టరా అని నేను ఇడ్లీ కూడా పెడతాను అంటే ఈరోజైతే ఏం వాడికి తినిపిస్తున్నాను అనేది మీతో అందరితో నేను షేర్ చేసుకున్నాను ఇడ్లీ కూడా నేను తినిపిస్తాను అంటే పాలతో తినిపించను కొంచెం వాటర్తో ఇలా వెట్ చేసి గీతో వెట్ చేసి అంటే కంఫర్టబుల్గా వాడికి అన్నీ అలవాటు అవ్వాలి ఇప్పుడు మనం ఎక్కడైనా బయటకు వెళ్తే పిల్లలకి ఫుడ్ ఎలా పెట్టాలి అవన్నీ టెన్షన్స్ ఉంటుంది కదా నేను న్యూ మమ్నే కాబట్టి అన్నీ నేను ఇంట్లోనే వాడితో తినిపించి వాడికి అలవాటు చేపిస్తూ ఉంటాను బయటకు వెళ్ళినప్పుడు వాడికి ప్రాబ్లం అవ్వకూడదు నాకు ప్రాబ్లం అవ్వకూడదు అనేసి సో ఇదే అండి రుద్వేద్ డయట్ ఫుడ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఇంకొకసారి చెప్తాను రాగి సరి అనేది మాత్రం క్లియర్గా విన్నండి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు అది రాగి ఓన్లీ గోధి మాత్రమే వాష్ చేసి ఆర్పెట్టాలి ఎండలో తర్వాత అన్నీ ఫ్రై చేయాలి ఏది ఫ్రై చేయకుండా మాత్రం గ్రైండ్కి ఇవ్వకండి అప్పుడే మీకు బాగుంటుంది స్మెల్ మీకే తెలిసిపోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా చూస్తేనే మీకు మొత్తం క్లియర్ అవుతుంది అండ్ అందరికీ ఒకేలాగా ఫుడ్ పెట్టాలని కూడా లేదండి రైస్లో మీ ఇష్టం ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు పిల్లలకి అంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలా ఉంటారు మళ్ళీ నేను చెప్పాను ఇదే పెట్టాలని కూడా ఏం లేదు మీకు మీ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోండి సో ఇదే నా రుద్వేద్ డయట్ ఫుడ్ అనేది మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను మరి మీరు ఏం చేయాలి తప్పకుండా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి కీర్తి చై లవ్ యూ ఆల్